అందరికి నమస్కారాలు. ప్రేమ విద్యార్థులారా, ఈ వీడియోల ద్వారా భారతదేశ తీర మైదానాల గురించి తెలుసుకుంటారు. తయారు చేసింది నేను కే చిరంజీవులు, జెడ్పీ హై స్కూల్ ముచ్చువలు, శ్రీకాళహస్తి మండలం, చిత్తూరు జిల్లా. ఈ వీడియో వీక్షించడం ద్వారా విద్యార్థులు తీర ప్రాంతం అంటే ఏమిటో తెలుసుకుంటారు, ఏ రాష్ట్రాలు తీర ప్రాంతం కలిగి ఉన్నదో అవగాహన చేసుకుంటారు, తీర ప్రాంతం వలన గల ఉపయోగాలను తెలుసుకుంటారు, తూర్పు పశ్చిమ తీర ప్రాంతాల మధ్య గల తేడాలు పోలికలను గుర్తించగలుగుతారు, తీర ప్రాంతాలను వివిధ రాష్ట్రాల్లో గల పేర్లను గురించి తెలుసుకుంటారు, భారతదేశ పటమునందు తీర ప్రాంతాలను ముఖ్యమైనటువంటి ఓడరేవులను గుర్తించగలుగుతారు. ముందుగా దీని యొక్క అర్థాన్ని తెలుసుకోండి. తీర ప్రాంతం అనగా సముద్ర భూమితో కానీ లేదా భూమి సముద్రంతో కానీ కలిసే ప్రాంతం, లేదా భూమి మరియు సముద్రము లేదా ఒక సరస్సు మధ్య సరిహద్దును ఏర్పరిచేటువంటి ఒక సరిహద్దు ప్రాంతం, దీన్ని తీర ప్రాంతం అంటారు, సముద్ర తీర ప్రాంతం అని కూడా అంటారు. మీరు చూస్తున్నారు భారతదేశం పటాన్ని. భారతదేశ పటంలో పశ్చిమాన మనకు పశ్చిమ తీరం మైదానము, పశ్చిమ కనుమలకు అరేబియా సముద్రానికి మధ్యన మనకు పశ్చిమ తీర మైదానము ఉంటుంది. పశ్చిమ కనుమలు, అరేబియా సముద్రము, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యొక్క ప్రదేశమే పశ్చిమ తీర ప్రాంతము. దీన్ని పశ్చిమ తీర మైదానం అని అంటారు. ఇది గుజరాత్లోని రాణాఫ్ కచ్ నుంచి దక్షిణంగా ఉన్న కన్యాకుమారి వరకు విస్తరించి ఉంటుంది. రెండవది తూర్పు తీర ప్రాంతం. తూర్పు తీర ప్రాంతము తూర్పు కనుమలకు బంగాళాఖాతానికి మధ్యన ఉంటుంది. తూర్పు కనుమలు ఇవి విడివిడిగా ఉంటాయి, మరి బంగాళాఖాతము భారతదేశానికి తూర్పుగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తూర్పు తీర మైదానము ఉంటుంది. ఇది తమిళనాడు నుంచి, కన్యాకుమారి నుంచి తూర్పు తీర ప్రాంతంలో బంగాళాఖాతాన్ని ఆనుకొని పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉంది. మరి మనకు మొత్తంగా గుజరాత్ నుంచి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తీర ప్రాంతము ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోగలరు. భారతదేశంలోని సముద్ర తీర మైదానాలు ద్వీపకల్ప పీఠభూమికి ఇరువైపులా, భారతదేశ పడమటి తూర్పు తీర ప్రాంతాలలో ఉన్నాయి. ఇవి పశ్చిమాన ఉన్న రాణాఫ్ కచ్ నుంచి తూర్పున పశ్చిమ బెంగాల్ వరకు సుమారు 6,150 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. భారతదేశ తీర రేఖ గురించి మరింత సమాచారాన్ని ఈ స్లైడ్ ద్వారా తెలుసుకోండి. ఇది 9 రాష్ట్రాలు మరియు 4 కేంద్రపాలిత ప్రాంతాలను కలిగి ఉంది, మరియు పశ్చిమాన అరేబియా సముద్రము మరియు తూర్పున బంగాళాఖాతము దీనికి ఉంటాయి. పశ్చిమ తీర రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక మరియు కేరళ. ఇవి 5 రాష్ట్రాలు పశ్చిమ తీర ప్రాంతంలో అరేబియా సముద్రానికి ఆనుకొని ఉంటాయి. రెండవది తూర్పు కోస్తా రాష్ట్రాలు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్. ఈ 4 రాష్ట్రాలు
తూర్పున బంగాళాఖాత సముద్రానికి సంబంధాన్ని కలిగి ఉంటాయి. తెర్రాక్పై నాలుగు కేంద్ర ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ తెర్రాక్ కలిగినటువంటి నాలుగు కేంద్ర ప్రాంతాల్లో డయ్యూ డామన్, పుదుచ్చేరి, లక్షద్వీప్లు మరియు అండమాన్ నికోబార్ దీవులు మనకు తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి దీవులుగా కూడా గుర్తించగలరు. ముందుగా గుజరాత్ రాష్ట్రం, ఇది అరేబియా సముద్రాన్ని అనుకొని గుజరాత్ రాష్ట్రము ఉంటుంది. గుజరాత్ రాష్ట్రానికి 1600 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగి భారతదేశం యొక్క పడమర తీరంలో ఉన్నటువంటి అతిపెద్ద తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రము. కొంకణ తీరం భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఒక గమ్మత్తైనటువంటి విభాగం. ఇది కొంకణ్ మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాల్లో పశ్చిమ సముద్ర తీర భాగాన్ని విస్తరించి ఉంటుంది. దీన్ని ఈ కెనరా తీరము కలుస్తూ ఉంటుంది. దీనికి దక్షిణంగా కెనరా తీరము, అంటే కర్ణాటక రాష్ట్రంలోకి ఉన్నటువంటి కెనరా తీరము దీనికి దక్షిణంగా కలుస్తూ ఉంటుంది. మరి కర్ణాటక రాష్ట్రంలో గమనించండి, ఈ తీర ప్రాంతంలో మనకున్నటువంటిదే కెనరా తీరం. కర్ణాటక తీరం భారత రాష్ట్రమైన కర్ణాటకలో అరేబియా సముద్రంతో కలిసి ఉన్నటువంటి భూభాగము. గోవా నుండి కేరళ వరకు ఉంటుంది. గోవాకు దక్షిణం నుంచి కేరళ రాష్ట్రం వరకు విస్తరించి ఉంటుంది. కేరళలో కర్ణాటకలో దీన్ని కెనరా తీరం అని పిలుస్తారు. మలబార్ తీరం భారతదేశ ఉపఖండ నైరుతి ప్రాంతంలో ఉన్నది. పశ్చిమ కనుమలు మరియు అరేబియా సముద్రం మధ్య కేరళ రాష్ట్ర తీరంలో ఉన్నది. ఈ తీరము గోవా నుంచి కర్ణాటక రాష్ట్రంలో కెనరా తీరం నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు దక్షిణ కొన ఉన్నటువంటి భారతదేశ దక్షిణ కొన అయినటువంటి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంటుంది. కోరమాండల్ తీరం కోరమాండల్ తీరము తమిళనాడు రాష్ట్రంలో సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కోరమాండల్ తీరం అనేసి అంటారు. భారతదేశ ఉపఖండం యొక్క ఆగ్నేయ ప్రాంతము ఉత్తరాన దీనికి ఉత్తరాన ఇక్కడ సర్కార్ తీరం ఉంటుంది. తూర్పున బంగాళాఖాతం ఉంది. తూర్పున బంగాళాఖాతము దక్షిణాన కావేరి డెల్టా మరి పశ్చిమాన తూర్పు కనుమలు పశ్చిమంగా ఉన్నటువంటి పశ్చిమ కనుమలు ఈ యొక్క తీర ప్రాంతానికి పశ్చిమంగా ఉంటాయి. చెన్నై నౌకాశ్రయము, గతంలో దీన్ని మద్రాసు నౌకాశ్రయం అనేవాళ్ళు. భారతదేశం ముంబై తర్వాత రెండవ అతిపెద్ద కంటైనర్ నౌకాశ్రయము చెన్నై నౌకాశ్రయము. ఈ రేవు బంగాళాఖాతంలోనే అతిపెద్ద వాడరేవుగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, దీని సర్కార్ తీరమని పేరుతో పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని సర్కార్ తీరం అంటారు. ఇది శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుండి నెల్లూరు జిల్లా తడ వరకు విస్తరించింది. నెల్లూరు జిల్లాలో ఇక్కడ తడ వరకు విస్తరించి ఉన్నది. శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి ప్రారంభమయ్యి నెల్లూరు జిల్లా తడ వరకు విస్తరించి ఉంటుంది. ఇది భౌగోళికంగా ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల మధ్యన ఉంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరంగా ఒరిస్సా రాష్ట్రం ఉంటుంది, దక్షిణంగా తమిళనాడు రాష్ట్రం ఉంటుంది. గమనించగలరు మధ్య ఉన్నది. ఈ సర్కార్ తీరము బంగాళాఖాతం జలాలలో విస్తరించి ఉంది. ఇది గుజరాత్ కన్ తరువాత 972 కిలోమీటర్లు దూరాన్ని పొడవును కలిగి భారతదేశంలో రెండవ పొడవైన తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఈ తీర ప్రాంతంలో పలు నౌకాశ్రయాలు, వన్యప్రాణులు, పక్షుల విహారాలు, మంచినీటి సరస్సు అనేటువంటి కొల్లేరు సరస్సు, పులికాటు సరస్సు, ఉప్పునీటి సరస్సు మొదలైనవి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మనము గమనించవచ్చు.
ఉత్కల్ తీరము అనేది ఒడిస్సా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వరకు విస్తరించి ఉంటుంది. ఒడిస్సా నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వరకు విస్తరించి ఉంటుంది. ఈ యొక్క ఒరిస్సాలో పారాదీపు, అదేవిధంగా వాడరేవు, చిలకా సరస్సు తూర్పు తీర ప్రాంతంలో ప్రధానమైనటువంటి ఉప్పునీటి సరస్సు. మరి కలకత్తా వాడరేవు, కలకత్తా పోర్టు ఈ యొక్క తీర ప్రాంతంలో, తూర్పు ఉత్కల్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాడరేవు. మాంగ్రోవ్స్గా పిలువబడేటువంటి టైడల్ ఫారెస్ట్లు ఈ యొక్క ప్రాంతంలో అరుదైనటువంటి అడవులుగా మనము చెప్పుకోవచ్చు. భారతదేశంలో ముఖ్యమైనటువంటి నౌకాశ్రయాలు గుజరాత్ రాష్ట్రంలో కాండ్లా, మహారాష్ట్ర ముంబై జేఎన్పిటి, గోవా రాష్ట్రంలో పనాజీ మర్మగోవా, ఈ రెండు గోవా రాష్ట్రంలో ఉన్నాయి. కర్ణాటకలో మంగళూరు వాడరే ఉన్నది. మరి కేరళలో కొచ్చిన్ వాడరేవు ప్రసిద్ధమైనటువంటిది. తమిళనాడు రాష్ట్రంలో టుటికోరియన్, చెన్నై వాడరేవు, ఈ రెండు ముఖ్యమైనటువంటి వాడరేవులు తమిళనాడులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం వాడరేవు, ఇది సహజ సిద్ధమైనటువంటి వాడరేవు. భారతదేశంలో సహజ సిద్ధమైనటువంటి వాడరేవు తూర్పు తీరంలో ఉన్నటువంటి అతిపెద్ద సహజ సిద్ధమైనటువంటి వాడరేవు. ఒడిస్సా రాష్ట్రంలో పారాదీపు వాడరేవు. వెస్ట్ బెంగాల్లో అనగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కత్తా, హాల్దియా, ఇవి రెండు వాడరేవులు ముఖ్యమైనటువంటి నౌకాశ్రయాలుగా మనము గుర్తించవచ్చు. మరి భారతదేశంలో తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని అని ప్రశ్నకు మీరు సమాధానాన్ని రాసేటప్పుడు భారతదేశానికి ఇరువైపులా తీర ప్రాంతం కలిగి ఉన్నది, అన్ని ఇరువైపులనగా పశ్చిమ ప్రాంతంలోను మరియు తూర్పు తీర ప్రాంతంలోను ఉన్నదని, మొత్తం 9 రాష్ట్రాలకు ఉన్నదని, పశ్చిమ తీర ప్రాంతంలో గుజరాత్, మహారాష్ట్ర మరియు గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు, తూర్పు తీర ప్రాంతంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు కలిగి ఉన్నదనేటువంటి విషయాన్ని తెలుసుకోగలరు. మరి పశ్చిమ తీర మైదానానికి తూర్పు తీర మైదానానికి గల పోలికలు ఏమిటి అనేటువంటి విషయాన్ని గుర్తించండి. ఇక్కడ పశ్చిమ తీర మైదానాన్ని చూసినప్పుడు పశ్చిమ తీర మైదానము భారతదేశానికి పశ్చిమంగా ఉన్నది, మరి పశ్చిమ కనుమలకు పశ్చిమంగా ఉన్నది. పశ్చిమ తీర మైదానము పశ్చిమ కనుమలకు మరియు అరేబియా సముద్రానికి మధ్యన ఉన్నది. పశ్చిమ కనుమలకను అరేబియా సముద్రానికి మధ్యన ఉన్నది. అదేవిధంగా తూర్పు తీర మైదానము భారతదేశానికి తూర్పు తీరమున ఉన్నది. మరి తూర్పు తీర మైదానము తూర్పు కనుమలకు బంగాళాఖాతానికి మధ్యన ఉన్నది. తూర్పు తీర మైదానము తూర్పు కనుమలకు బంగాళాఖాతానికి మధ్యన ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒక పాయింట్గా రాయొచ్చు. మరి పశ్చిమ తీర మైదానము గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు, మొత్తము 5 రాష్ట్రాలకు పశ్చిమ తీర ప్రాంతము విస్తరించున్నది అనేటువంటి విషయాన్ని రాయొచ్చు. మరి తూర్పు తీర ప్రాంతము తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు, 4 రాష్ట్రాల్లో తూర్పు తీర ప్రాంతము విస్తరించి ఉన్నది అనేటువంటి విషయాన్ని రాయొచ్చు. అదేవిధంగా పశ్చిమ తీర మైదానము కంటే తూర్పు తీర మైదానము విస్తీర్ణంగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. ఎందుకనగా ఈ ద్వీపకల్ప పీఠభూమి తూర్పునకు వాలి వంగి ఉన్నది. తూర్పునకు వంగి ఉన్న కారణంగా ద్వీపకల్ప నదులైనటువంటి గోదావరి, కృష్ణ, కావేరి నదులు తూర్పుగా ప్రవహించి ఇవి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఈ నదుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఒండ్రుమట్టి మరియు డెల్టా ప్రాంతం ఇక్కడ తూర్పు తీర ప్రాంతంలో విశాలమైనటువంటి తీర మైదానాన్ని ఏర్పాటు చేశాయి. మరి పశ్చిమ తీర మైదానము సన్నగా ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని గమనించాలి. ఇది
ఈ పశ్చిమ తీర మైదానానికి తూర్పు తీర మైదానానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. విద్యార్థులు ఈ యొక్క తీర మైదానాల వల్ల భారతదేశానికి ఓడరేవులు, ప్రసిద్ధమైనటువంటి ఓడరేవులు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో మనకు ఉపయోగపడుతున్నాయి. భారతదేశానికి ఎగుమతులు దిగుమతులు ఓడరేవుల ద్వారా ప్రధానమైనటువంటి సరుకులన్నీ ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. అదేవిధంగా భారతదేశంలో రవాణా వాటర్వేస్ ఈ యొక్క రవాణాకు కూడా జలమార్గాలుగా ఎంతగానో ఈ యొక్క తీర ప్రాంతము ఉపయోగకరంగా ఉన్నది. సో ఈ తీర ప్రాంతంలో సారవంతమైనటువంటి ఒండ్రు మట్టుకల వల్ల అన్ని రకాల పంటలకు ఉత్పత్తికి పంటలు పండించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోగలరు. విద్యార్థులు ఈ యొక్క వీడియో మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియోని మరీ మరీ మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా చూడండి, బాగా పరిశీలించండి, నేర్చుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.